ధనియాలు లేని వంటిల్లు ఎక్కడా కనిపించదేమో. అవి లేకుండా చేసిన వంట చాలామందికి రుచించదు, ఎందుకంటే వాటి వల్ల కూరల్లో వచ్చే రుచే వేరు. అయితే కూరల్లో కొద్ది మోతాదులో మాత్రమే వాడే ఆ ధనియాలే సౌందర్యానికి ఎంతో ఉపయోగపడతాయి. అవును, ఇది ముమ్మాటికి నిజం. మరి ఆ సంగతులేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ధనియాల్లో ఉండే ఔషధ గుణాలు అలర్జీల బారి నుంచి మన చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా మొటిమలు, దద్దులను కూడా తగ్గిస్తాయి. దీనికోసం ధనియాలను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని మొటిమలపై రాయాలి. కాసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా కొద్ది రోజులు చేస్తే మొటిమలతో పాటు మచ్చలు కూడా పోతాయి. ఇక నీటిలో కొద్దిగా ధనియాలు వేసి వేడి చేసి చల్లార్చిన తర్వాత ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ప్రతిరోజు ముఖాన్ని ఈ నీటితో కడుగుతూ ఉంటే మొటిమలు మన దరి చేరవు. ఇక కొన్ని ధనియాలు తీసుకుని వాటికి ఒక చెంచా తేనె, కొద్దిగా పసుపు కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగివేయాలి. దీనివల్ల మొటిమలు, మచ్చలు చాలా తొందరగా తగ్గుతాయి. జిడ్డు చర్మం ఉన్నవారు ఈ మిశ్రమంలో ముల్తానీ మట్టి కలుపుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఇక కొందరికి పుట్టుమచ్చల వల్ల అందం పెరిగితే మరికొందరికి అందం తగ్గుతుంది. వీటిని తొలగించడానికి చాలామంది సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, కానీ ధనియాలతో వీటిని పోగొట్టుకోవచ్చు. దీనికోసం ధనియాలను ముద్దగా నూరి పుట్టుమచ్చకు అప్లై చేసుకోవాలి. దాన్ని బ్యాండేజ్తో కప్పాలి. ఓ గంట తర్వాత బ్యాండేజ్ను తొలగించి ఆ భాగాన్ని క్లెన్సర్ ఉపయోగించి శుభ్రం చేసుకుని ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే పుట్టుమచ్చ చర్మం రంగులో కలిసిపోవడం ప్రారంభిస్తుంది. ఇక అదే విధంగా ఎండలో కమిలిపోయిన చర్మానికి కూడా సాంత్వననిస్తుంది ధనియాలు. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలను తీసుకొని ఒక కప్పు సన్ఫ్లవర్ నూనెలో కలపాలి. దీన్ని ఒక సీసాలో పోసి వారం రోజుల పాటు నిల్వ ఉంచాలి. ఈ నూనెను ఎండ వల్ల కమిలిన చర్మంపై రాసి మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి కూడా రాసుకోవచ్చు. సన్ఫ్లవర్ నూనెకి బదులుగా బాదం నూనె లేదా ఆలివ్ నూనె కూడా వాడుకోవచ్చు. ఇక ఒత్తైన కూరల కోసం కూడా ధనియాలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీనికోసం ఒక చెంచా ధనియాలు తీసుకుని పొడిగా చేసుకోవాలి. దీనిని కొబ్బరి నూనెలో కలిపి ఆ తర్వాత ఆ నూనెను వారం రోజుల పాటు నిల్వ ఉంచాలి. అనంతరం వారానికి 2 సార్లు తలకు రాసుకోవాలి. ఇది జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా రాలిపోయిన జుట్టు తిరిగి వచ్చేలా చేస్తుంది. ఇలా చేయడం కష్టం అనిపిస్తే తలకి నూనె రాసుకునే ముందు కొద్దిగా దాంట్లో ధనియాల పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకుని కొంతసేపు మర్దనా చేసుకుంటే కూడా సరిపోతుంది. ధనియాల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదు. చర్మానికి ధనియాల ప్యాక్ లేదా నూనె రాయడం వల్ల కొన్నిసార్లు చర్మం మండుతుంది, ఎర్రగా కూడా మారుతుంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే కడిగేసుకోవాలి. ఒకవేళ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే డాక్టర్ని సంప్రదించండి.